ప్రైస్ ఈ ఈరోజు దేవుని ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము సహోదరి సహోదరులారా యధార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షణొందకపోడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలు వారి వ్యాజ్యము గెలుచును అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు వాని మనస్సు స్థిరముగా నుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అని ీలార యహోవ నీతిమంతుణ్ణి ఆకలిగొననీయడు భక్తిహీనుని ఆశను భంగము చేయను బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును వేసవి కాలము కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు మందు నిద్రించువాడు సిగ్గుపరుచుకుమారుడు నీతిమంతుని తలమీదికే ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవ ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు ఒకని నడత యహోవా చేతని స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవ అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు ఉండడు నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను ఆయనను నీతి మంతులు విడవబడుట గానీ వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు అని ప్రీలారా మనము చేసిన కార్యమును మనము పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు మనము మందులము కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మనలో ప్రతి వాడును మన నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మనం ఇది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలసిన వారమై ఉన్నాము అపుస్థలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మాసిధోనియా సంగములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యల పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదీయేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చారని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను ఇది గాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకునేరి ఇంతగా చేయదరని మేము అనుకునలేదు కావున తీతు ఈ కృపను ఏలాగు పూర్వము మొదలుపెట్టినో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతన్ని వేడుకొంటిమి మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందున మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఏలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యదార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను సంవత్సరం క్రిందటనే ఈ కార్యము చేయుటి అందేగాక చేయ తలపెట్టుడందుకు కూడా మొదటి ఉండిన మీకు మేలు కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగో కలిగేనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యముని ఇప్పుడు నెరవేర్చుడి అని సహోదరి సహోదరులారా అన్నిటి అందు ఎల్లప్పుడూ మనలో మనము సర్వసమృద్ధి గల వారమై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మన ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు ఇందు విషయమై అతడు వెదజల్లి ఇచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మనకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మనము ప్రతి విషయములో పూర్ణౌధార్య భాగ్యము గల వారముగునట్లు మన నీతి ఫలములు వృద్ధి నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీతిమంతుణ్ణి నీవు ఆకలి కొననియవు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము యథార్థమైన వ్యక్తులముగా ఉంటూ నీకు నమ్మకస్తులముగా జీవించుటకు సహాయము దయచేయమని మేము మందులము కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానంలో స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మాలో ప్రతి వాడును మా నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మేమిదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరుచుటకు కృపచూపమని అన్నిటి అందు ఎల్లప్పుడూ మాలో మేము సర్వసమృద్ధి గలవారమై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు సమస్త విధములైన కృపను మాయడల విస్తరింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.